हाय व्यूअर्स, गुड मॉर्निंग, वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन। इवाळ प्रधान दिनपत्रिकलु अलागे वेबसाइट्स लो वच्चिन टॉप बिजनेस हेडलाइंस गुरिंचि चूद्दाम। मुंदुगा अमेरिकन मार्केट्स चूस्ते यूएस मार्केट्स लो मनकि अंत गोप्प मेजर न्यूस एं कनिपिंचलेदु, बट यूएस मार्केट्स लो निन्न कोद्दिगा बयिंग याक्टिविटी मल्ली कनिपिंचिंदि। नास्डाक 1% मेर, एस्एनपी 500 1.5%, अलागे डाउ जोन्स कूडा 1.5% मेर నిన్న లావుపడ్డం చూస్తున్నాం। బట్ ఫ్యూచర్స్ పరంగా ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ చూస్తే కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే మంచి కిక్ స్టార్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా ఇవాళ వీక్నెస్ మనకి కనిపిస్తుంది ఫ్యూచర్స్ పరంగా। అండ్ ఆస్ట్రేలియన్ డాలర్ దాదాపు 30% పెరిగిందట మార్చి నుంచి, కరోనా వైరస్ అండ్ డౌన్ టర్న్ని తట్టుకొని కూడా ఆస్ట్రేలియన్ డాలర్లో జంప్ ఉన్నట్టు సిఎన్బిసి చెప్తుంది। అలాగే బిడెన్ ఈజ్ స్టిల్ అహెడ్ ఆఫ్ ట్రంప్ ఇన్ ద పోల్స్, బట్ ద గ్యాప్ ఈజ్ నారోయింగ్। డిఫరెంట్ వెబ్సైట్స్ చదివి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ కంటే బిడెన్ ఒక అడుగు ముందున్నారు, కాకపోతే ఈ ఎలక్టరల్ ప్రాసెస్ వాళ్ళది ఏదైతే ఉందో ఎలక్టరల్ కాలేజీలో ఒకవేళ బిడెన్ నెగ్గినా ట్రంప్ మాత్రం అధికార పీఠం చేపట్టే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళ అంచనా ద్వారా చెప్తున్నారు, వాళ్ళ విశ్లేషణ ద్వారా। బట్ ఎవరు వచ్చినప్పటికీ కూడా, బట్ మొత్తానికైతే ఈ నవంబర్ ఎలక్షన్స్ అనేవి ఓవరాల్గా ప్రపంచ మార్కెట్లకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది। అందుకే మనం ప్రతిరోజు యుఎస్ మార్కెట్స్ గురించి, అసలు మనకి ఏం అవసరమయ్యా ఈరోజు యుఎస్ మార్కెట్ల గురించి, టెస్లా గురించి ఓపెనింగ్లో చెప్తారని అనుకోవచ్చు కానీ, బట్ వరల్డ్ జీడిపిలో 25-30% దాకా యుఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది। అండ్ మనం మొత్తం మార్కెట్స్లో కూడా 25-30% దాకా వెయిటేజ్ యుఎస్ మార్కెట్స్దే ఉంటుంది కాబట్టి, అండ్ యుఎస్ ఈజ్ ద వరల్డ్స్ మేజర్ అండ్ లార్జెస్ట్ వినియోగదారు, ఎస్పెషల్లీ చెప్పాలంటే సో పెద్ద కన్స్యూమర్ మనందరికీ వరల్డ్ మార్కెట్స్ అన్నిటికీ। సో అందువల్ల యుఎస్ మార్కెట్స్ గురించి రోజు పదే పదే ఇట్లా డబ్బా కొట్టాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే నవంబర్లో మేజర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మార్కెట్స్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాయి। అందుకని నవంబర్ వరకు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఉంటే కూడా కాస్త ఆగి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది। ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తే, ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ అదానీ గ్రూప్ ప్లాన్స్ టు రైజ్ $1 బిలియన్ బై సేల్ ఆఫ్ ఈక్విటీ, ఈక్విటీ అమ్మకం ద్వారా $1 బిలియన్ రైజ్ చేయాలని చూస్తున్నారు। అండ్ వొడాఫోన్ ఐడియా టు టాక్ ఫండ్ రైజింగ్ ఫర్ టుమారో, రేపు వాళ్ళకు ఫండ్ రైజింగ్ సంబంధించి వొడాఫోన్ ఐడియా చర్చలు ప్రారంభించబోతుంది, వివిధ ఆప్షన్స్ని చూస్తుంది। క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు చాలా మేజర్ అంశం, ఎందుకంటే డబ్బులు ఎట్లా ఇప్పుడు ఇన్ఫ్యూజ్ చేయాలి, దాదాపు వాళ్ళకున్న బకాయిల్లో 10% ఇమీడియట్గా అప్ ఫ్రంట్ చెల్లించాలి, అండ్ అక్కడి నుంచి దశల వారీగా 10 సంవత్సరాల్లో వాళ్ళ బకాయిలన్నీ తీర్చాల్సి ఉంటుంది। అండ్ ఒకవైపు ఛార్జీల పెంపుకు సంబంధించి ఇలా వివిధ అంశాలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వొడాఫోన్ ఐడియా భేటీ కాబోతోంది రేపు। ఇప్పటికే గత సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మీరు రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ రైట్స్ తీసుకుంది, ఇప్పుడు ఇక అట్లాంటి ఆలోచన ఏమీ చేయడానికి లేదు। ఒకవేళ అలా చేస్తే ఈక్విటీ మొత్తం డైల్యూట్ అయిపోయి ఇక కంపెనీ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు। టైగర్ అండ్ కొరాయిన్ $250 మిలియన్ జొమాటో ఫండింగ్ రౌండ్, సో ఫాలోస్ హాల్ట్ అండ్ హ్యాండ్ ఫండింగ్, కంపెనీ వాల్యూడ్ అట్ $3 బిలియన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో। బట్ హెచ్ఎస్బిసి లాంటివి అయితే జొమాటోకి $5 బిలియన్ వాల్యుయేషన్ ఆల్రెడీ ఇచ్చున్నాయి। అన్ అకాడమీ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన అన్ అకాడమీ కూడా $1.5 బిలియన్ మీద వాల్యుయేషన్స్ని తెచ్చుకుంది। సో ఒక్క చిన్న గ్లిచ్ అనేది, అంటే ఈ కోవిడ్ ఇష్యూ అనేది కొన్ని కొన్ని కంపెనీస్కి అసలు ఎట్లా మార్చేసిందో, వాటి వాల్యుయేషన్స్ ఏ స్థాయిలో పెంచిందో మనం ఈ అన్ అకాడమీ చూస్తే అర్థమవుతుంది। సో ఫస్ట్ పేజ్లో మేజర్గా ఇచ్చారు ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ద ఫ్యూచర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని, వాళ్ళ ఎకనామిక్ టైమ్స్ పేపర్ ఎవరన్నా ఫిజికల్ పేపర్ ఎవరన్నా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ఎడిషన్గా దీన్ని ఈ రోజున చెప్పుకోవచ్చు మనం, ఒక మ్యాగజైన్ లాంటి ఎడిషన్ ఇది, ఖచ్చితంగా మన దగ్గర అందరూ ఉంచుకోవాల్సిన ఎడిషన్ ఇది, ద ఫ్యూచర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని చెప్పి। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ టైంలో ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఏ స్టాక్ వాల్యుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ బాగుందా, రియల్ ఎస్టేట్ బాగుందా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు ఇస్తున్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ మంచిదా, ఇలా వివిధ అంశాలను కవర్ చేస్తూ ఒక డీటెయిల్డ్గా 5-6 పేజెస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్గా ఒక కంటెంట్ను వాళ్ళు ఇవ్వడం జరిగింది। సో అందులో కొన్ని మాత్రమే మనం కవర్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే మనకు అంత టైం ఉండదు కాబట్టి। సో ఎవరైనా దాని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మంచి ఆలోచన ఒక కొద్దిగా రీసెర్చ్ చేద్దాం అనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఎకనామిక్ టైమ్స్ ఈరోజు ఎడిషన్ మాత్రం
మిస్ కావద్దండి. అండ్ వీళ్ళు ఇచ్చిన దానిలో కొన్ని అంశాలను మనం ఇక్కడ తీసుకుంటున్నాము. కాంట్రాబెట్స్ కింద కొద్దిగా రిస్క్ ఉన్నప్పటికీ, కాంట్రాబెట్ కింద అంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది, బట్ కాంట్రేరియన్ బెట్ కింద అంటే ఎవరు అందరూ నడిచే పాత్ కాకుండా వేరే పాత్లోకి వెళ్ళడం అనేది కాంట్రేరియన్ బెట్గా మనం చెప్తాము. అందులో భాగంగా వీళ్ళు డెల్టా కార్ప్, ఈస్ట్ ఇండియా హోటల్స్, ఇండియన్ హోటల్స్, ఐనాక్స్ లీజర్, ఇండిగో, ఐఆర్సిటీసీ, మహీంద్రా హాలిడేస్, పీవీఆర్, వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్, వండర్లా హాలిడేస్ ఇట్లాంటి స్టాక్స్ అన్ని కూడా వీళ్ళు ఒక కాంట్రాబెట్ కింద ఇవ్వడం జరిగింది. టర్న్ అరౌండ్ హోపింగ్, అంటే టర్న్ అరౌండ్ కావచ్చు. ఒకవేళ వన్స్ టర్న్ అరౌండ్ కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఇక్కడ కాంట్రాబెట్ కింద స్టాక్స్ని ఇచ్చారు. బట్ కొద్దిగా రిస్క్ అయితే ఉంటుందో ఆ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి కాంట్రాబెట్స్లో ఎక్స్ట్రీమ్ రిస్క్ అయితే ఉంటుంది, క్యాపిటల్ రిస్క్ ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, టాప్ 10 మిడ్ క్యాప్స్ పిక్స్ ఫర్ గ్రోత్. ఈ మిడ్ క్యాప్స్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అసలు ఆ మిడ్ క్యాప్ ఎందుకు వీళ్ళు రికమెండ్ చేశారన్న దాన్ని వివిధ కంపెనీల రీసెర్చ్ ఏజెన్సీలు, బ్రోకింగ్ సంస్థలు అందరితో కలిపి వీళ్ళు ఈ రిపోర్ట్స్ని తయారు చేయడం జరిగింది. ఈ బ్రోకరేజ్ అన్ని కలిపి ఇచ్చిన స్టాక్స్లో ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, బాటా ఇండియా, క్యాస్ట్రాల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్, జేకే లక్ష్మీ సిమెంట్, కల్పతరు పవర్, మయూర్ యూనికోటర్స్, నాట్కో ఫార్మా, క్వెస్ కార్ప్ ఈ స్టాక్స్ అన్ని మిడ్ క్యాప్ సెగ్మెంట్లో బాగా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్లో కొంతమంది బ్రోకరేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టాక్స్ ఇవన్నీ. హౌ ఇన్వెస్టర్స్ క్యాన్ బీట్ ద కోవిడ్ బ్లూస్. సో ఎట్లా ఈ వీళ్ళందరూ కోవిడ్ బ్లూస్ని బీట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఇండియా చార్ట్స్ ఫౌండరు, అలాగే గౌతమ్ షా, నాగరాజ్ శెట్టి, రాజేష్ పల్వియా, ధర్మేష్ షా వీళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశాన్ని ఇక్కడి నుంచి కూడా వీళ్ళు చెప్తున్న అంశం ప్రకారం దాదాపు 13,000 దాకా నిఫ్టీ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే అంత లిక్విడిటీ ర్యాలీ ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది కాబట్టి రీసెంట్ హైస్ని అంటే లాస్ట్ టైం వచ్చిన హైస్ని కూడా బ్రేక్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. సో కరెక్షన్స్లో బై చేయండి, డిప్స్లో బై చేయండి, మార్కెట్స్లో అంత వరింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ కనిపించట్లేదు అనేది వీళ్ళు చెప్తున్న మాట. సో అండ్ డోంట్ రైట్ ఆఫ్ ద నిఫ్టీ టాప్ 10. సో నిఫ్టీ బాగా పెరుగుతున్నప్పటికీ పెద్ద స్టాక్స్ ఇంకా బాగా పెరిగిపోయాయి కదా, అసలు వాటిని ఏం కొంటాం, వాటిని కొనాల్సిన అవసరం ఏముంది అన్న థాట్ ప్రాసెస్ తప్పు. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్యుఎల్, బ్రిటానియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా స్టిల్ మన పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవచ్చు. ఈ స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది నిఫ్టీ స్టాక్స్ అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. అలాగే టీసీఎస్ లాస్ట్ ఒక 3 ఇయర్స్లో 15%, లాస్ట్ 5 ఇయర్స్లో 16%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 44%, 41%, ఇన్ఫోసిస్ 26% అండ్ 19%, ఓఎన్జీస్ -30, -22, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో 11%, ఐసిఐసిఐ బ్యాంక్ 3% అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో 9%. అంటే ఎవరైనా సిప్ చేసి ఉంటే ఈ సిప్ ద్వారా వచ్చిన రిటర్న్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో సిప్ చేసేందుకు కూడా ఎలాంటి స్టాక్స్ ఉన్నాయన్న అంశాన్ని కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎకనామిక్ టైమ్స్ ఎడిషన్ ఇవాళ మిస్ చేసుకోవద్దండి. రిలయన్స్ డీల్ టు కీప్ బియానీ అవుట్ ఆఫ్ రిటైల్ స్పేస్ ఫర్ నెక్స్ట్ 15 ఇయర్స్. రాబోయే 15 ఏళ్ల పాటు ఈ రిలయన్స్ డీల్ తర్వాత కిషోర్ బియానీ కానీ అతని ఫ్యామిలీ కానీ ఎవరు ఈ రిటైల్ స్పేస్లో ఉండేందుకు అవకాశం లేదు. అంటే కొత్తగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేందుకు అవకాశం లేకుండా నాన్ కంపీట్ అగ్రిమెంట్, నాన్ కంపీట్ క్లాజ్ అనేది ఒకటి కుదుర్చుకున్నారు. అయితే హోమ్ రిటైలింగ్లో మాత్రం వీళ్ళు వ్యాపారం చేసుకునే వెసులుబాటుని అయితే కల్పించారు. బట్ ఇది ఎందుకంటే కాంపిటీషన్ ఈ క్లాజ్లో భాగంగా, నాన్ కంపీట్ క్లాజ్లో భాగంగా ఇవన్నీ ఇలాంటి డీల్స్ జరగడం మామూలే. ఇక బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో పబ్జీకి సంబంధించిన ఒక వార్త. అన్ అకాడమీ ఇంతకుముందు నేను చెప్పాను యూనికార్న్ అయింది, యూనికార్న్ క్లబ్లో ఇది చేరింది. అంటే $1 బిలియన్ పైన వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ని, స్టార్టప్స్ని మనం యూనికార్న్స్ అంటాం. ఇక మేజర్ న్యూస్ పరంగా చూస్తే హ్యాపీయెస్ట్ మైండ్ ఫిక్సెస్, 165-166 రూపీస్ ప్రైస్ బ్యాండ్ ఐపీఓకే ఫిక్స్ చేశారు. 702 కోట్ల రూపాయల మేర ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ సమీకరించబోతుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న పెద్ద ఐపీఓ ఇది. బెంగళూరు బేస్డ్ హెడ్ క్వార్టర్స్ ఉన్న కంపెనీ ఇది. September 4th ఇష్యూ ప్రారంభం కాబోతుంది. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్డ్ వివరాలు, అసలు ఈ కంపెనీ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, ఈ టైంలో ఐపీఓ మనం అప్లై చేసుకోవచ్చా లేదా అన్నవి మనం తర్వాతే కార్యక్రమాల్లో దీని గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. వేదాంత ప్రమోటర్స్ మే హ్యావ్ టు ఇంక్రీజ్ ప్రైస్ ఆఫ్ డీలిస్టింగ్. సో డీలిస్టింగ్ వాళ్ళు గతంలో అనౌన్స్ చేశారు, బట్ ఆ ప్రైస్ అంత ఆసక్తికరంగా లేకపోవడం, ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో
ఇన్వెస్టర్స్ ఎవరు అందుకు సిద్ధపడలేదు. 88 రూపాయల దాకా అప్పుడు వరల్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఫండమెంటల్స్ బాగా పెరిగాయి, మెటల్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి, లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో కూడా ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి. అటు చైనా లాంటి కంట్రీస్లో డిమాండ్ బాగా పెరుగుతుంది, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ మళ్ళీ పుంజుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు మెటల్ ప్రైజెస్ పెరిగేందుకు దోహదపడ్డాయి. కాబట్టి వేదాంత ఫండమెంటల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు ఉన్న తరుణంలో వాళ్ళకున్న ఆఫర్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి ఫ్లోర్ ప్రైస్ మించి బాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా స్టాక్ అట్లీస్ట్ 145-150 రూపీస్ దాకా ఇస్తే తప్ప, 140-157 రూపీస్ ఇస్తే తప్ప కొద్దిగా ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. అట్లీస్ట్ అందుకు తగ్గట్టు ప్రమోటర్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అన్న ఒక అనలిటికల్ స్టోరీ మనకు ఉంది. వేవింగ్ ఇంట్రెస్ట్ విల్ బి నీజర్క్ రియాక్షన్. నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ వాదనలు ఇవాళ కూడా కొనసాగబోతున్నాయి, ఎందుకంటే ఇంప్లూడ్ అయ్యారు చాలామంది పిటిషనర్స్, లైక్ హోటల్ అసోసియేషన్స్, పవర్ ప్రొడ్యూసర్స్, ఇలా కొన్ని హాస్పిటల్ రిలేటెడ్ కంపెనీస్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఈ కేసులు ఇంప్లూడ్ అయ్యారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేయండి, లేదంటే ఈ మారిటోరియం టైంలో వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్నైనా వేవ్ ఆఫ్ చేయండి అట్లీస్ట్ అన్న వాదనలు ప్రస్తుతం కోర్టు వింటుంది. అయితే పూర్తిగా ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేయడం అనేది బ్యాంకింగ్ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, ఒక నీజర్ రియాక్షన్ లాంటిది ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం నివేదించింది సుప్రీంకోర్టుకు. ఇవాళ కూడా వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అన్నది చాలా మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మధ్యాహ్నం తర్వాత మేబీ 12-12:30 తర్వాత దీనికి సంబంధించిన కేసు కూడా ఉంటుంది, కాబట్టి మేబీ బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్లో కొద్దిగా యాక్టివిటీ ఉండొచ్చు. ఆల్ట్రస్ ఫ్లాగ్ 14,000 crores ఫ్రాడ్ ఇన్ DHFL. సో DHFL బాగా పడింది కదా అని చెప్పి మీరు ఎటువంటి పరిస్థితులు కూడా కొనుగోలు చేయకండి. DHFL వన్స్ ప్రమోటర్స్ అనేవాళ్ళు ట్రస్ట్ కోల్పోయిన తర్వాత ఇక ఆ స్టాక్ వైపు కన్నెత్తి చూడడం కూడా కరెక్ట్ కాదు. ఆ DHFL సంబంధించిన పరిస్థితి 14,000 crores ఆఫ్ ఫ్రాడ్, 14,000 crores. హాస్పిటాలిటీ ఫర్మ్స్ ఐ డెట్ రీస్ట్రక్చరింగ్, దాదాపు 24,000 రూమ్స్ రిస్క్లో ఉన్నాయి బికాస్ ఆఫ్ ఈ కరోనా వైరస్ కారణంగా అని చెప్పిన ఇది మనం న్యూస్ మనం చూస్తున్నాము. సో వీళ్ళు కూడా మనకి ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. సో ఎట్లా టర్న్అవుట్ అవుతుందో చూడాలి. సో ఇది ఈరోజు ప్రధానంగా మనకు బిజినెస్ డైలీస్లో వచ్చిన న్యూస్. అండ్ మన విషయానికి వస్తే ప్రాఫిట్ మాస్టర్లో ఒక న్యూ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది ఈ లాక్డౌన్ టైంలో ఇట్లా అనుకోవచ్చు, కొత్తగా ఇన్వెస్టర్స్ మార్కెట్స్లోకి వచ్చారు, డబ్బులు మార్కెట్స్లోకి బాగా ఇన్వెస్ట్ చేసి పంప్ చేశారు కాబట్టి, బట్ కొన్ని స్టాక్స్ వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆ స్టాక్స్లో ఏ స్టాక్స్ ఉంచుకోవచ్చు, నిజంగా మన దగ్గర పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఉన్నాయా లేదా, క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న అంశాలు మనం డిస్కస్ చేసే విధంగా ఒక న్యూ ఇనిషియేటివ్ని, ఒక సర్వీస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా అనలిస్ట్తో కన్సల్టేషన్ మనం ఇద్దరు ఫోన్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ తీసుకోవచ్చు. నెలకు ఒకసారి కన్సల్టేషన్ ఉంటుంది, మన పోర్ట్ఫోలియోను రివ్యూ చేస్తారు ఎప్పటికప్పుడు, ఏ స్టాక్స్ ఉంచుకోవాలి, ఏ స్టాక్స్ తీసేసుకోవాలి, కొత్తగా ఏదైనా పిక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందా, ఇలా ఒక కంటిన్యూస్ ఫాలోఅప్ లాంటి ఇది ఉంటుంది. అయితే మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న పోర్ట్ఫోలియోకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అట్లీస్ట్ ఒక 5 lakhs ఆఫ్ మినిమం పోర్ట్ఫోలియో ఉంటే మనం ఈ సర్వీస్ను మీరు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో మీకు మరిన్ని వివరాలు కావాలంటే ప్రాఫిట్ మాస్టర్ .in వెబ్సైట్లో ఈ కన్సల్టేషన్ ఈ పేజ్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి, తెలుసుకోవచ్చు. అండ్ September 4th బ్యాచ్ అయిపోయింది టైం, అంటే వేకెన్సీస్ ఫుల్ అయిపోయాయి, ఖాళీలు లేవు. ఇంకా September 5th మరొక బ్యాచ్ నీ టెక్నికల్ అనాలిసిస్ 100 డేస్ మెంటర్షిప్కి సంబంధించి మనం ప్రారంభించుకోబోతున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి 1 or 2 డేస్లో మీకు తెలియజేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.